ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా బీజేపీ నాయకులు తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలు, మున్సిపల్ కార్మికులు, గర్భిణీ స్త్రీలకు వైద్య సిబ్బంది పలు రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీహరి, బీజేవైఎం రాష్ట అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్, బీజేపీ తిరుపతి జిల్లా సెక్రటరీ బిందురెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారి జగ్నాలో జన్మదినోత్సవం సందర్భంగా మేము సేవా పక్కోడానికి కార్యక్రమాన్ని మన 17వ తారీఖు నుంచి ప్రారంభించి 2వ తారీఖు వరకు కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన విడంబరానికి ఇదే గుర్తు. ఎందుకంటే మనకి చిన్న చిన్న నాయకులు అయినప్పటికీ ఇప్పుడు చూసినట్లయితే భర్త జన్మదినోత్సవం అంటే చాలా ఘనంగా రకరకాల వీటిలో చేస్తారు. ఆ విధంగా కాకుండా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పని నిర్ణయించి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు అంటే మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసు, మోడీ గారు సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి ఒక ఛాయవాలా ఉండి ఈరోజు గుజరాత్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి, మన దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు, ఏకైక వ్యక్తి అని చెప్పొచ్చు మనం. ఆయన ఈరోజు మన దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఈరోజు ప్రపంచంలోనే ఒక బాస్ అని చెప్పని ఒక పెద్ద మనిషిగా గుర్తించి ఈరోజు ఎక్కడ సమస్య ఉన్నప్పటికీ కూడా మన భారత ప్రధాని గారి మాట శిరోధార్యంగా అందరూ భావిస్తూ ఉన్నారు. అట్లాగే మన నరేంద్ర మోడీ గారు తల్లి గారు ఆయన జీవనం చూస్తే ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో బాలేమత హాస్పిటల్ ఉంచడం అయితేనేమి, ఆమె చనిపోయినప్పుడు కూడా మనకి ఒక అవర్స్లోనే 2-3 గంటల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆయన తనగా డ్యూటీ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. గతంలో చూసినట్లయితే మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 100 రూపాయలు ఇస్తే. అందరికీ నమస్తే. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వారి యొక్క జన్మదినాల్లో భాగంగా ఈరోజు సెప్టెంబర్ నుంచి అదేవిధంగా అక్టోబర్ 22వ తేదీ వరకు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గూడూరు ఏరియా హాస్పిటల్లో ఈరోజు మున్సిపల్ వర్కర్స్ కానీ, అదేవిధంగా గర్భిణీలకు కానీ, అదేవిధంగా పేదవాళ్ళకు కానీ ఈరోజు వైద్య శిబిరాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ విశ్వగురువుగా చేయాలి, భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా చేయాలి, ప్రపంచంలో కల్లా అభివృద్ధి చెందిన దేశంగా చేయాలి, ఈరోజు మనం ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ బీజేపీ ఆధ్వర్యంలో, అదేవిధంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ముందుకెళ్తున్నాము. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, స్వచ్ఛ భారత్ కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించాము. మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఈరోజు దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నిక్కాస్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యువతగా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు యువత దేశంలో ఎక్కువగా ఉంది, యువత అంతా కూడా నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ ఈ దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE D, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.